రైలులో రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణిస్తున్న హెచ్ఐవి బాధిత మహిళపై 22 సంవత్సరాలు ఇద్దరు యువకులు అత్యాచారం జరిపిన దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లా బాబువ రైలులో జరిగింది. పాట్నా బాబువ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో రాత్రి వేళ 22 ఏళ్ల హెచ్ఐవి బాధిత మహిళ ఒంటరిగా ప్రయాణిస్తుంది. చయత గ్రామానికి చెందిన బీరేంద్ర ప్రకాష్ సింగ్ 26 సంవత్సరాలు దీపక్ సింగ్లు ఈ రైలుకి ఒంటరిగా ఉన్న హెచ్ఐవి బాధిత మహిళను చూశారు. వారిలో ఒకరు మహిళపై అత్యాచారం చేయగా మరో యువకుడు దాన్ని వీడియో తీశారు. మహిళపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని రైల్వే పోలీసు ఎస్ఐ లల్లు సింగ్ చెప్పారు. అత్యాచార బాధితురాలైన మహిళను బాబువా సదర్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. బాధిత మహిళ భర్త ఎయిడ్స్తో మరణించడంతో వితంతువుగా మారింది. మహిళకు హెచ్ఐవి పాజిటివ్ అని పరీక్షలో తేలడంతో ఆమె పాట్నాకు చికిత్స కోసం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగిందని రైల్వే పోలీసులు చెప్పారు. అయితే ఆమెపై అత్యాచారం చేసిన ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో బోరుమంటున్నాడు. అప్పుడు నేను తాగి ఉన్నా, ఆమె ఏదో చెప్తూ అడుపడుతూనే ఉంది. ఆ మత్తులో నాకు అర్థం కాలేదు, నా జీవితం నేనే నాశనం చేసుకున్నా అంటూ ఆ వ్యక్తి ఏడుస్తూ ఉండడం పోలీసులను కూడా అయోమయలో పడేసింది. కామంతో వావి వరుసలు కూడా మరిచే వారిని చూశాం. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుని అల్లాడుతున్న వీరి విషయం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.